ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేసీఆర్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ విమర్శించారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సిఎల్పి నేత మల్లుబట్టి విక్రమార్క దీక్షను బలవంతంగా విరమింప చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి నుండి నాయకులు చీపులు పట్టుకుని ర్యాలీ వెళ్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సంపూర్ణ మెజార్టీ ఉన్న కొడుకుకు కాకుండా అల్లుడు వైపు ఎమ్మెల్యేలు వెళ్తారనే అభద్రతా భావంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ తెలంగాణలో ఇలా వ్యవహరించడం క్షమించరాదని ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా, ప్రశ్నించేవారు లేకుండా ఇష్టం వచ్చినట్టు పాలన సాగించాలని చూస్తున్న కేసీఆర్ కు త్వరలో పతనం ఖాయమని పేర్కొన్నారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను చీపుర్లతో కొట్టాలని, కొనుగోలు చేసిన కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని నాయకులు నినాదాలు చేశారు. అరగంట సేపు ధర్నా చేపట్టగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యేలు
రాష్ట్ర సిఎల్పీ నేత ఉపనాయక నేత అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారిని గత 2 రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న సందర్భంలో మరి పోలీసు వారు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కూడా ఆమరణ నిరాహారదీక్ష చేసేటువంటి అవకాశం కల్పించకపోవడం బాధాకరం. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఖండిస్తూ ఉన్నాను. ఇకపోతే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగం రచించిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన దేశంలో ఎక్కడ జరిగినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఒక నియంత పరిపాలన హిట్లర్ కన్నా నియంత పరిపాలన చేస్తూ ఉన్నాడు. దానికి ఉదాహరణ మా కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచినటువంటి శాసనసభ్యులను కొనుగోలు చేసి గరకపోత లాంటి కాంగ్రెస్ పార్టీ ఆ గరకన్ పీసీపీకేసి ఎక్కడ పడేసినా మళ్ళా మరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నా పార్టీ 1985లో పుట్టినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు అసలు పుట్టలే కేసీఆర్. నువ్వు అటువంటి పార్టీని తీసేద్దామని ఆలోచనతో నువ్వు ఉన్నావు. అది సాధ్యం కాదు కేసీఆర్. రానున్న రోజుల్లో ఇదే చీపురు కట్టతో నీ పార్టీ శాసనసభ్యులు నిన్ను కూడా కొట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్. ఎమ్మెల్యేలను తన నియంకృష్ణ ధోరణితో ముఖ్యమంత్రి అనేక ప్రణవాలకు గురి చేస్తూ మరి విధానసభలో ప్రతిపక్షమే లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీ సభ్యులను విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి గారు ఆమరణ నిరాదీక్ష పూనుకుంటే 2వ రోజే మరి పోలీసు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ శాసనసభ్యులనే మరి కొనడానికి ప్రలోభ పెట్టి మరి శాసనసభలో వాళ్లకు నిర్వీర్యమైన పరిస్థితుల్లో వాళ్ళు నీ పార్టీలో విలీనం చేసుకోవడం నీ గమనకాండకు ఇది ఒక ఉదాహరణ చెప్తూ నీ పతనం ప్రారంభమైంది జాగ్రత్త కేసీఆర్. ఇప్పటికైనా తేరుకొని మరి సరైన రీతిలో వ్యవహరించకపోతే ప్రజా తిరుగుబాటు అతి త్వరలోనే వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు నియంకృత తత్వం నడుస్తుంది. ఎందుకంటే కోరుకున్న తెలంగాణ ఈరోజు మన కల్వకుంట్ల రాజ్యంగా మారడం జరిగింది. నిజంగా కేసీఆర్ గారు చేస్తున్నది అప్రజాస్వామ్యము. ఎందుకంటే రోజు మనం కోరుకుని ఎన్నో లాభాలు వస్తాయి, ఎన్నో బాగుపడుతున్న తెలంగాణను ఈరోజు ఏకపక్షములుగా వ్యవహరిస్తున్నారు. మీ కల్వకుంట్ల లాభం కోసం ఎంతోమంది ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళని కూడా నిజంగా అంతకు ముందే తీసుకున్న ఎమ్మెల్యేలు మళ్ళీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా దాంట్లో జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి నియంతృత్వ ధోరణిలో పోతున్న కేసీఆర్ గారికి నిజంగా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉండాలి. ఆ ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్ గారికి త్వరలో బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, ఎన్నో అవకతవకలు చేసినారు, అవన్నింటినీ కూడా కప్పిపుచ్చుకున్నందుకు మాత్రమే ఈరోజు ప్రతిపక్షం లేకుండా అది కూడా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి మాత్రమే ఈ ధోరణి చేస్తున్నారని చేయడం జరిగింది. నిజంగా దళిత నాయకుడైన ప్రతిపక్ష నేతను కూడా కనీసం ఎమ్మెల్యే ఇంతకుముందు తెలంగాణ వచ్చినప్పుడు దళిత సీఎంను చేస్తా అన్న కేసీఆర్ గారు కనీసం ప్రతిపక్షంలో కూడా దళిత లేకుండా చేయడం జరిగింది. వారందరినీ కూడా దళితులందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా ఎన్నో యువత కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయనుకున్నారు, కానీ ఏ ఒక్క ఉద్యోగం రాక అందరూ కూడా మళ్ళీ రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వస్తుంది అని గమనించి ముందుగానే ఎవరైనా ఎత్తి చూస్తారనో భయంతో లేక మీ కొడుకు మీ అల్లుడు చేసే గొడవలో భాగంగా ఏడ విడిపోతుందో టీఆర్ఎస్ అనే భయంతో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంతకుముందే మీరు కండువాలేసి టీఆర్ఎస్ స్కూల్లో చేర్చుకున్నారు. తర్వాత మళ్ళీ 12 మంది మాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, విలీనం చేయండి అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం హైకోర్టులో ఉంది చూడకుండా కూడా వాళ్ళను విలీనం చేసుకోవడం అనేది అప్రజాస్వామ్యము. నిజంగా ఇది ప్రజలు గమనిస్తున్నారు, తప్పకుండా రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారు.